శాఖలకు కొత్త రూపాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని. అయినా పార్టీలో అవమానాలు అవహేళనలు కొద్దిమందే తమ ప్రాధాన్యత కోసం ఇతరులను కించపరిచే విధంగా చూసే విధానం మాకు విసిగెత్తింది. 45 సంవత్సరాల తర్వాత ఇంక నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా పార్టీలో 1983 నుంచి 2023 వరకు ఇప్పుడు 2 సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందు ఎన్నిసార్లు 40 సంవత్సరాలలో 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. 89లో చెన్నారెడ్డి గారి నేతృత్వం, 2004 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో 50% సీట్లు రాలేదనే నగ్న సత్యాన్ని గుర్తించాలి, తగిన చర్యలు తీసుకోవాలి అని ఎంత చెప్పినా ఎవరు వినే నాదుడలేడే. ఇవాళ 50% సీట్లు వచ్చి రావాలి అంటే దానికి ప్రజల మద్దతు కూడగట్టాలి. ప్రజల మద్దతు ఎక్కడ లోపించింది అనేది ఆలోచన చేయడానికి చేసే ప్రయత్నంలో ఎన్నిసార్లు ఎన్ని సమీక్షలు చేసినా అసలు కలవడానికే అవకాశం లేదు, చెప్పడానికే వినే ఓపిక లేదు. చెప్తే వినేవాళ్ళు లేరు, కలవడానికి అంతకన్నా లేరు. అనుభవాలు ఊరికిపోతాయా? అనుభవాలతో ఇచ్చేయాలనే కదా. ఈ నేపథ్యంలో బీసీల ప్రాముఖ్యత ఉంది అని చెప్తూ వచ్చాం. అందులో ఒక బీసీ నాయకుడిగా నన్ను అవమానాలు అవహేళన చేస్తుంటే పార్టీ, స్థానిక పార్టీ అలాగే ఉంటుంది. ఇదే కండిషన్స్ మరి ఆ వర్గాల్లో ఉన్న పార్టీలో ఉన్న పెద్ద మనుషులకు జరిగితే ఏం లేదు, ఒక్క పొన్నాలక్ష్మి దగ్గరనే జరుగుతుంది. మిగతా పెద్దలు ఎవరైనా మీకు అన్నీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నా ఉత్తరంలో, నా లెటర్లో, రిజిగ్నేషన్ లెటర్లో చాలా స్పష్టంగా నేను తెలియజేశాను. నేను ఇంకా చాలా ఉన్నాయి, మీరు అన్నీ చూస్తున్నారు ఏ రకమైన కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. అందుకోసం ఇంకా అదనంగా ఏం మాట్లాడేది లేదు అనేది తెలియజేస్తూ మీ అందరూ వచ్చినందుకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, నమస్కారం. నేను నా విషయాన్ని మీకు తెలియజేశాను. కాంగ్రెస్ పార్టీ 50 సీట్లు రావడానికి ఏం చేయాలో ఆలోచిద్దామని ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తున్న నేపథ్యంలో, అవమానాలు జరుగుతున్న నేపథ్యంలో నా గురించి నేను చెప్పాను, కానీ నేను మిగతా వాళ్ళ గురించి మాట్లాడతాను. అంటే పార్టీ అంతటి అవమానాలు మీకు ఏం జరిగాయి సార్? పార్టీలో 40 ఏళ్ళ అనుబంధం మీరు అక్కడ రాసింది కూడా చూపించారు. ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఇండియన్ అండ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ఇండియన్. అట్లా ప్రౌడ్గా చెప్పుకునేటువంటి మీరు పార్టీని వీడాల్సినంత కఠిన నిర్ణయం తీసుకునే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఏమొచ్చినాయి, అసలు అవమానం ఏం జరిగింది? 1 2 3 చెప్పమంటావా? మరోసారి కూర్చున్నాను, మీకు అన్నీ తెలుసు, ప్రతిదీ తెలుసు, మీకు తెలియనట్టు కాదు. ప్రజలకు మీరు చెప్పిన ఇదివరకే చెప్పినారు, మళ్ళీ చెప్తారు. నా లేఖ చాలా స్పష్టంగా ఉంది, దయచేసి ఆ లేఖను చూడండి, చదవండి. అంటే ఇండివిజువల్ గా ఉంటారా పొన్నాల గారు? పార్టీని వీడారు, రిజైన్ చేశారు, ఏదైనా పార్టీలో చేరబోతున్నారు? నేను పదవుల కోసం లేకపోతే ఏదో దీనికోసం కాదు చేసింది. ఈరోజు నేను రాజీనామా చేయడం జరిగింది, అంతే విషయం. భవిష్యత్తు అనేది ఎవరెవరో ఏదో ఊహిస్తారు, నేను దానికి ఏం సమాధానం చెప్పను. ధన్యవాదాలు. లేటర్ లెట్స్ క్లోజ్ దిస్ క్వశ్చన్స్.